పార్టీ మారుతుందేమో అయ్యే పేర్లు వాళ్ళు మాత్రం రాశారా సింపుల్. మీకు ఎవరికైనా వ్యూస్ కావాలంటే అనిల్ కుమార్ యాదవ్ మీద ఏదో ఒక వార్త రాస్తే వ్యూస్ వస్తాయి, 4 రూపాయలు వస్తాయి అంటే సంతోషమే. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, నాకు చీకు చింత కూడా లేదు. మీరు రాసిన వల్ల వెంటనే తోడుకొని అదే నేను అనిల్ కుమార్ యాదవ్ ఒకరోజు ఏమో ఫస్ట్ రాగానే చంద్రబాబు నాయుడు కలిసాడు దొంగతనంగానే ఎవడో ఒక యూట్యూబర్ వాడుకున్నాడు, తర్వాత జనసేన అన్నారు, మళ్ళీ నిన్నేదో రాజకీయ సన్యాసం అన్నారు, నా చిన్న రాసుకుంటున్నారు, పాపం మీకు వ్యూస్ రావాలా అంటే నన్ను వల్ల వస్తాయంటే మీరు ఏ వార్తలు రాసినా మీ కుటుంబం బాగుంటుంది, దానివల్ల మీకు ఉద్యోగాలు వస్తాయంటే భయంకరంగా రాసుకుని సంతోషమే. నేను అప్పుడు చెప్పా ఇప్పుడు చెప్పా, అర్థమైందా? నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, అది జగన్మోహన్ రెడ్డి పార్టీ. మా బాస్ ఎలా ఉంటే అలాగే నాది, నేను జగనన్న ఎలా ఉంటే అలాగే నా పైన. కేవలం 4-5 నెలలు నాకున్న చిన్న చిన్న దీనివల్ల కొన్ని కార్యక్రమాలు పనుల్లోనూ కొంచెం నాకున్న పర్సనల్ రీజన్స్ నా ఫ్యామిలీ దీనివల్ల కొంచెం దూరం ఉన్నానే తప్ప బాస్కి దూరం అయ్యే పని లేదు. బాస్కి నేను ఇప్పుడో చెప్పాను, మళ్ళీ నేను నిజంగా జగన్మోహన్ రెడ్డికి దూరం అవ్వాల్సి వచ్చిన రోజు కొంచెం దూరంగా రాజకీయాలుగా దూరంగా బతుకుతాను తప్ప ఇంకో పార్టీ గుమ్మం ఇంకో పార్టీ గుమ్మం చూసే వ్యక్తిని కానే కాదు. అది నాకు అది వాళ్ళు ఏ విధంగా రాస్తారో కూడా తెలియదు. అప్పుడప్పుడు నవ్వు వస్తుంది, కానీ ఆ జనసేన ఉన్నోళ్ళైనా నాకు ఫోన్ చేసి ఏం సార్ వస్తున్నాను వాళ్ళు కూడా అడగపాయా, వాళ్ళు కూడా తెలుసు కాబట్టి. కాబట్టి ఇవన్నీ వేస్ట్ మాటలు, తప్పకుండా మా బాస్ కోసం వస్తాం తొందరలోనే. వచ్చిన తర్వాత నాన్ స్టాప్గానే మళ్ళీ ఉంటాం, ఏమి ఇబ్బంది లేదు. అలాగే పాపం కొంతమంది నన్ను ఏదో పాత కేసుల్లో ఏదో కేసులో జైల్లో పెట్టాలా, నెల రోజులన్నా జైల్లో ఉండాలా అనిల్ కుమార్ యాదవ్ అని కొంతమంది ఆరాటి పడిపోతున్నారని విన్నా. ఈ జిల్లాలో కొంతమంది కనీసం నెల ఉండాలా, కనీసం ఏదో కేసులో అయినా పేరు పెట్టండి, ఇరికిచ్చండి అని. అయ్యా మీరు ఏ కేసు, నేను ఇప్పుడో చెప్పా నేను జైలుకి పోయేదానికి 60 రోజులైనా 60 రోజులు 90 రోజులైనా 90 రోజులు ఎన్ని రోజులైనా నేను పోయేదానికి సిద్ధమే. నాకే విధేయం లే, చాలా చాలా మహామహా ముఖ్యమంత్రులు పెద్ద పెద్దోళ్ళే జైలుకి పోయారబ్బా, నాదేముంది ఆ జైలుకి చూసి భయపడిపోతానా? కానీ ఒక్కటేదే చెప్తున్నా, పాపం మీ జిల్లాలో సునకానందం పొందేవాళ్ళు ఈరోజు తాత్కాలికంగా అధికారంలోకి వచ్చేసాం, మేము ఇంకా మా అంత టోలం లేరు, మా అంత మించిన వీరులు లేరు అని కొంతమంది సునకానందం పొందుతున్నారు. వాళ్ళకి కూడా చెప్తున్నాను, చాలామంది చక్రవర్తులు మహామహా పెద్ద పెద్దవాళ్ళు కూడా ఇట్లా అనుకున్నారు, ఏదో ఒక రోజు కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళకి కూడా చెప్తున్నా, నాకు 44 సంవత్సరాలు ఇంకో 10 సంవత్సరాలు కూడా నేను ఒకవేళ అధికారంలో దూరం ఉన్నా 54. ఆ రోజు ఒక్కరోజు వచ్చిన పాప నన్ను వేయాలనుకున్న వాళ్ళందరూ ఇప్పటికీ 60, రేపు 70-75 ఏళ్ళకి వాళ్ళు జైలుకి పోతే బాగోదేమో. నేను 44-45 కుర్రోడ్గానే ఉన్నా, ఇంకా జైలుకి పోయినా ఫిట్గానే ఉన్నా, ఏ ఇబ్బంది లే, మైండ్ మనసు స్ట్రాంగ్గా ఉంది. పాపం ఆ సునకానందం పొందాలని లోకేష్ చుట్టూ చక్కర్లు కొడుతూ ఏదో కేసు వెనక్కి దోడిచ్చి ఏదో విధంగా అనిల్ కుమార్ పేరుని ఇరికిచ్చాలని కొంతమంది ఈరోజు సునకానందం పొందుతున్నారే, వాళ్ళని కూడా ఏదో 5 కాదు 10 సంవత్సరాల తర్వాత అయినా నేను అధికారంలో ఒక్కరిసారి వచ్చిన ఎవరు రాకుండా పోంగా వచ్చిన పాపం వాళ్ళు 70-75 సంవత్సరాల వయసు అప్పుడు ఈడ్చుకెళ్ళాను అనుకో బాగోదు. కామ్గా ఉన్నా దూరంగా ఉన్నా అని మీరు ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేయాలంటే భయపడే గుండే కాదు, వాళ్ళకి తెలుసు భయపడే వాణ్ణి కాదు మూర్ఖుండేనని. నిజంగానే నేను పల్నాడుకి వెళ్ళి పోటీ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు ఎమ్మెల్యేల కన్నా నాకు 40,000 ఎక్కువ. ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాంతం వాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని ఊర్ల మీద దాడి చేస్తుంటే కూడా పోలేని పరిస్థితి. కారణం ఏంటంటే నేను పోయి వెళ్ళిన తర్వాత ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళ మీదకి, ఎందుకంటే నేను వెళ్ళి వస్తా ఇంకా వాళ్ళ మీద దాడులు ఎక్కువ అవుతాయేమో, ఎందుకంటే ఎక్కువ పాపం అక్కడ నాకు అభిమానంతో అక్కడ నా సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది పాపం మా పార్టీ ఈ పార్టీని చూడకుండా ఓట్లు వేసిన వాళ్ళు ఊర్ల మీద పడి దాడి చేస్తున్నా కూడా ఏమీ చేయలేని నిసా. ఎందుకంటే వెళితే నాకేముంది, వెళ్తా రెండు మాటలు చెప్తా రెచ్చగొట్టే మాటలు, లేకపోతే ధైర్యం ఇచ్చే మాటలు చెప్పి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఊర్ల మీద పడి దాడి చేస్తే పరోక్షంగా మళ్ళీ నేనే వాళ్ళని కారకుదవుతాడని చెప్పి
దూరం ఉండాల్సిన పరిస్థితి ఎక్కువ ఉన్నాం. అంత మాత్రాన ఎవరు ఇక్కడ ఏమి లేదు. 60 రోజులు కాకపోతే, నెల కాకపోతే, కలగంటున్న వాళ్ళు నెల కాకపోతే 2 నెలలు పెట్టండి. ఒకటి కాకపోతే పాత కేసులు ఏమన్నా 10 ఎవడెవడో కొట్టుకున్న కేసులు అన్నీ కూడా కావాలంటే ఎవడెవడో కొట్టుకున్న కేసులు అది లోడ్ ఇచ్చింది అనిల్ కుమార్ యాదవ్ జయించాడని చెప్పుకొని పెట్టుకోండి. నాకు ఏం అభ్యంతరం లేదబ్బా, హ్యాపీగా జైలుకుపోతా వస్తా. కానీ ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇచ్చింది తప్పకుండా వెనక్కి తప్పకుండా అందరికీ వస్తుంది. ఒకరికి మీరు ఇస్తే డబుల్గా వస్తుంది. కానీ నా బాధ ఏంటంటే ఎన్న తట్టుకునే వయసులో ఉన్న 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత మీకు షుగర్లు బీపీలతో రోగాలతో మీరు తట్టుకోగలుగుతారో లేదో అప్పటికి మర్చిపోతాడులే అని మాత్రం అనుకోవద్దు. 10 ఇయర్స్ 15 ఇయర్స్ కూడా ఆయన 60, వాళ్ళు 75 80. పాపం అప్పుడు వెళితే మాత్రం జైలుకి పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఒకరిని చేసేటప్పుడు మాత్రం ఆలోచించండి. అది అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాడిని. డేవిడ్ సార్, 4-5 సంవత్సరాల తర్వాత ఈరోజు మీరు కాకాల గోవర్ధన్ రెడ్డి గారి